బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం జీడబ్ల్యూటీసీఎస్ 50వ వార్షికోత్సవ వేడుకలు వాషింగ్టన్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు అమెరికా నుంచే కాకుండా భారతదేశానికి చెందిన రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మంత్రి కొండపల్లితో టీవీ 5 యుఎస్ఏ ప్రతినిధి రాజశేఖర్ బసవరాజు ఫేస్ టు ఫేస్. సో నా పేరు రాజశేఖర్ బసవరాజు, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ జీడబ్ల్యూటీసీఎస్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా గ్రాండ్గా జరుగుతున్నాయి. సో ఇందుట్లో మన ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మన ఏపీ నుంచి మినిస్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ఈ 50th యానివర్సరీ? జనాలందరూ చూస్తూ కోలాహలం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీకి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేసుకుంటూ, నేను 50 సంవత్సరాలు ఒక సంస్థ పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. 50 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తెలుగు కల్చర్ని, లిటరేచర్ని భావితరాలకి, ఇక్కడ ఉన్న ప్రవాసాంధ్రులకి తెలియ ఇవ్వడానికి స్థాపించబడింది. అలాంటి ఆర్గనైజేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు వారికి అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి తెలుగు వాళ్ళు తెలుగు లిటరేచర్ కానీ తెలుగు భాషని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ కమ్యూనిటీలో కూడా తెలుగు ఒక ప్రిమిటివ్ స్కూల్స్లో ఒక లాంగ్వేజ్ కింద కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి అచీవ్మెంట్ ఈ అసోసియేషన్కి రావడం, దానికి తోడ్పడిన యావత్ ఇక్కడ ఎన్ఆర్ఎస్ అందరికీ కూడా, ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మీరు ఒక ఎన్ఆర్ఐ, మీరు ఇక్కడ అమెరికాలో చదువుకున్నారు, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఎన్ఆర్ఐస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా అంటే, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, మాకు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పెద్ద వాళ్ళు అబౌ 65-70 ఇయర్స్, వాళ్ళకేంటంటే కనుక ఇప్పుడు కొన్ని విధాలుగా ఇదని సహకారం కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. మేమైనా అమెరికాలో ఉంటాం, సో కొన్ని ల్యాండ్స్ చూసుకోవాలన్నా కానీ, ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, అట్లాగే మిగతా విధాలుగా గవర్నమెంట్ నుంచి మీరేం సహాయ సహకారాలు అనిపిస్తారు? ఒక మినిస్ట్రీ ఫర్ ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ అండ్ ఎంపవర్మెంట్ భాగంగా ఈరోజు కూడా నేను వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐకి ఎటువంటి, ఎన్ఆర్ఐస్కి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, వాటికి ఏ రకమైన ఇష్యూస్ మీకు ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు సేకరణ చేయడం జరిగింది. మరి రేపు భవిష్యత్ కాలంలో కూడా అది పెద్ద ఆయన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి దానికి పరిష్కారం వచ్చే విధంగా అది చేయడానికి కూడా మీ కార్యాచరణ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంకా పాలసీ ఇంకా మేము తయారు చేస్తున్నాం, అంటే భవిష్యత్ కాలంలో ఏటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయాలి, అలాగే ఎటువంటి పరిపాలన ఇవ్వాలి. గతంలో 14-19లో కూడా ఏపీఎన్ఆర్టీఎస్ ఫామ్ చేసి ప్రవాసాంధ్రులందరికీ కూడా రెవెన్యూ ఇష్యూస్ కానీ, లేకపోతే పోలీస్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎటువంటి లోకల్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఒక ఏపీఎన్ఆర్టీఎస్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ఎన్ఆర్ఎస్ తరఫున పనిచేసేది. దాన్ని ఇంకా దాన్ని గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీణం చేశారు. దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తూ ఎన్ఆర్ఎస్కి ఎక్కువ సపోర్ట్ వచ్చే విధంగా, అలాగే ఇక్కడ ప్రవాసాంధ్రులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ కానీ, పోలీస్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఈరోజు ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా కోరుకుంటుంది ఏంటంటే ఒక దర్శనం. చాలా చాలా చిన్నవండి, ఎందుకంటే వెనక ఎన్ఆర్ఎల్ కోరికలు చాలా చిన్నవి. అంటే వెనక తిరుపతి దర్శనం ఒకటి, ఒక ఎస్పీని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఏదైనా ఎన్కరేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, టైం ఫ్రేమ్ తక్కువ ఉంటుంది, ఒక 10-15 రోజుల్లో టైం ఉంటుంది మాకు దర్శనం అయితే, దాని గురించి మీ గవర్నమెంట్ వీళ్ళు ఎక్కువగా కోరుకుంటుంది టీటీడీ దర్శనాల గురించి బాగా అడుగుతున్నారు. దర్శనం అందరూ వచ్చే ఎన్ఆర్ఎస్కి దర్శనం కల్పించమని కోరుకుంటున్నారు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో డైలీ 50 దర్శనాలు కల్పించాం. అటువంటి 50 దర్శనాలైనా మాకు ఇవ్వండి, మేము అడుగుతున్న చిన్న కోరికైనా మాకు ఇస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు వచ్చినా కూడా స్వామివారి దర్శనం అవుతుందని. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, కార్యాచరణ చేస్తున్నాం. మనీ అనేది కాకుండా అసలు ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఉన్న ఈరోజు మీరు చూసుకుంటే సుమారు 70,000 నుంచి 100,000 మంది వరకు టీటీడీ రోజు దర్శనం వస్తుంది. దర్శనాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాగ మనం దీన్ని ఆర్గనైజ్ చేయాలి. ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి వాళ్ళు తోడ్పడుతున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ తాలూకా ప్రెజెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని వాళ్ళతో, ఎవరితో అయితే గ్రామాల్లో వాళ్ళు పెరిగిన గ్రామంలో ఎటువంటి ఏదైనా సాయం చేకూర్చాలనే మంచి ఆలోచనని ఈరోజు ఎన్ఆర్ఎస్లో ఉన్నారు. మళ్ళీ అలాంటి ప్రవాస ఆంధ్రులకి మనం కూడా మద్దతు చేకూర్చేలాగా, మనం కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా ఎలాగ మనం చేయాలని కూడా కార్యక్రమం చేస్తూ భవిష్యత్ కాలంలో పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్తున్నాను. అట్లాగే మనం చూసుకోండి, ఇంకోటి ఈ భూముల ఆక్రమణ జరుగుతున్నాయి, ఎన్క్రోచ్మెంట్స్ బాగా విపరీతంగా ఉన్నాయి,
ఎందుకంటే కనుక లాస్ట్ ఒక 5 ఇయర్స్ కానీ అంత ముందర కానీ ఎప్పుడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్స్ కామన్గా జరుగుతూనే ఉంది. వాటి గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటంటే ఒక ఎన్ఆర్ఐకి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఆఫీషియల్స్ అప్రోచ్ అవ్వాలంటే కనుక చాలా కష్టం. దాని గురించి ఎట్లా చెప్పింది? మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ఏపీఎన్ఆర్టీసీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ ఉంటే మాకు తెలియజేస్తే మా టీం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. సో ఆ టీంని కూడా మేము స్ట్రెంత్ మళ్ళీ పెంచి ఎక్కువ మంది సర్వీస్ తీసుకునే విధంగా ఎక్కువ కాల్స్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. సో శ్రీనివాస గారు చెప్పినట్టుగా మనకి ఎందుకంటే కనుక ఎన్ఆర్ఎస్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందర ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నారు. అలాగే ఏపీఎన్ఆర్టీని యాక్టివేట్ అంటే ఆయనకు ఆల్రెడీ నిర్వీర్యమైపోయిన ఆర్గనైజేషన్ మళ్ళీ యాక్టివేట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు.